నచ్చాలని కెక్కే మసాలా టీ ఒకటి. రెండు కప్పులు టీ బాబు. మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు రా ఇప్పుడు? బావాడా? వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నాడు. పిచ్చి ఆసుపత్రిలోనా? ఏం చెప్పమంటావు గురు, అదో పెద్ద కథ. ఇక్కడ పిచ్చి పిల్లకి మా వాడు సంగీతం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి రోజు మా వాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఓ రోజు మా వాడు అటు తిరుగుండగా వెనక నుంచి మీదకు దూకి మెండారం కురికేసింది. అయ్యో, పిచ్చి కుక్కరిస్తే పిచ్చెక్కుతుందంటావు చూసావు? అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది. రాను రాను అది పెరిగి నానాలని పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం. ఓ మనిషి జీవితం నాశనం చేసిందన్నమాట ఆ పిల్ల. ఎవర్రా పిల్ల? లక్ష్మణి, గోవిందయ్య గారు అమ్మాయి. బాబు, గోవిందయ్య గారు అమ్మాయికి పిచ్చా? చెప్తున్నాడు కదండి. ఆ అమ్మ మీకు తెలుసా? ఇంతవరకు తెలియదు నాయన. ఇప్పుడే సంగీతం పాడడం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. సమయానికి దేవుళ్ళలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు. పాట లేకపోతే పీడా పోయింది. అడుక్కు తిన్న బతుకుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను. వస్తాను. గ్లాస్ అండి. ముగ్గేస్తున్నాను బాబు. చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత. ఏమది మమ్మే భిక్షగాడనుకుని చుట్టి బాబాల? ఎంత మతం ఎంత కండ కాబరము. ఎవరు మీరు? రాజగోపాలాచార్యులము, సంగీతాధ్యాపకులము. రండి మాస్టర్, రండి. మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా. మాస్టరా? ఆ సాల్వా ఈ పెట్టె చూసి వీధి బాగోతులు అనుకున్నా. ఈ బొమ్మ మీద ముగ్గు వేయటానికి బాగుంది. దూరం దూరం, స్త్రీలు స్పృశించరాదు. రండి మాస్టర్. 2200 పెనానా? పెనానా? నారాయణ మావ చెప్పిన మాస్టర్. ఓహో, మీరేనా? నమస్కారం. నమస్కారం. త్యాగరాజ అర్పణ. పాపం వృద్ధులు, మీకు శ్రమిచ్చాం. శ్రమ ఏమున్నది మిత్రమా, సాధన నా ప్రవృత్తి, బోధన నా వృత్తి. మీకు అన్ని పాటలు వచ్చాండి. ఏమది, నన్నే ప్రశ్నించు చుట్టివా? అపరగంధర్వ బిరుదాంకితుడను నేను. సంగీత త్రయమును, అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్న వాడను. కోపడగలి మాస్టర్. తనకి పాపం మాట్లాడడం చేత కాదు. చూడమ్మా, ఇవన్నీ నీకెందుకు? నువ్వెళ్ళి ముగ్గేసుకోరాదు. అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా. అవును, వంటగది మర్చిపోయాను కదా. రండి మాస్టర్, పైకి వెళదాం. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి, నీకు సంగీతం నేర్పడానికి మాస్టర్ వచ్చారమ్మా. నాకేం అక్కర్లేదు. బాలా, ఒక్కసారి నా కేసు చూడుము. నేను చూడను. అదిగో ఆ మొండి పెట్టే పనికి రాదన్నాను. తమరుండండి, నేను మాట్లాడతానుగా. బాలా చూడుము, బాలా నీకే లాభించగలదు. ఇక తమరు దయచేయండి, బాలకు నేను పాఠం ప్రారంభించదును. అలాగే మేస్టర్, శ్రద్ధగా నేర్చుకోమ్మా. అలాగే పెద్దనా.